దురదృష్టకరమైన సంఘటన నల్లపు రమ్య అనే 20 సంవత్సరాల బీటెక్ అమ్మాయిని కుంచాల శశికృష్ణ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే। దీనికి సంబంధించి కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావడం అదే విధంగా గుంటూరు అర్బన్ పోలీస్ చాలా సత్వరం వారు శ్రమించి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది। ముద్దాయిని మీ ముందు ప్రవేశపెట్టే ముందు ఇందులో బ్యాక్ గ్రౌండ్ అనేది మీకు అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది। వాస్తవానికి ఈ అమ్మాయి సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది। అయితే ఈ కుంచాల శశికృష్ణ అనే వ్యక్తి ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు। ఇతను అంత మునుపు మెకానిక్గా పనిచేస్తూ ప్రస్తుతము ఎటువంటి పని లేకుండా ఇంటి దగ్గర ఉన్నారు। ఈ అమ్మాయిని రోజు వేధించడము, ముందుగా పరిచయం పెంచుకున్న తర్వాత వేధించడము, సో కొంత ఈ అమ్మాయి ఇతన్ని దూరం పెట్టిన తర్వాత అతను వెంటపడి ప్రేమించకపోతే చంపుతానని బెదిరించడము, నిన్న అభ్యంతరం చెప్పడంతో మృతురాలని కత్తితో చంపడం అనేది మీరందరూ చూశారు। అయితే ఇది చాలా దురదృష్టకరమైన విషయం। పోలీస్ శాఖ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి మీకందరికీ తెలుసు అనునిత్యం పోలీస్ శాఖ మహిళల రక్షణ పట్ల ఎంతో శ్రమిస్తూ ముందుకు పోతున్నా। ఒకవైపున దిశ ఎస్ఓఎస్ కాల్స్ కానీ, మరొక వైపున దిశ పెట్రోలింగ్స్ కానీ, మరొక వైపున దిశ పోలీస్ స్టేషన్స్, అలాగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ శభాష్ అనిపించేలా మహిళల రక్షణకి ముందు కదులుతున్న క్రమంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా మమ్మల్ని అందరినీ కలిసివేసింది। అయితే ఇందులో ఒక విషయం గమనించాలి, సోషల్ మీడియా వేదికగా పరిచయాలు అనే దాని మీద సమాజం మొత్తం ఒక్కసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది। మనమందరం కలిసికట్టుగా ఇది ఒక క్యాంపెయిన్ మోడ్లో ముందుకు తీసుకువెళ్ళి ముఖ్యంగా మహిళలు ఈ సోషల్ మీడియా దీంట్లో ట్రాప్లో పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది। అందుకే ఈరోజు గౌరవ డీజీపీ గారు కూడా మార్నింగ్ తెలియజేస్తూ దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో ముందుకు తీసుకెళ్దాం సోషల్ మీడియా, ఎందుకంటే మీరు చూస్తే కొన్ని నేరాలు పోలీస్ శాఖ దృష్టికి రావు, ముఖ్యంగా ఈ నేరం చూస్తే ఏ రోజు కూడా పోలీస్ శాఖ దృష్టిలోనే లేదు। వాస్తవానికి ఈ నేరము తర్వాత ఈ వీళ్ళిద్దరి మధ్యన అనుబంధం కావచ్చు, సాన్నిహిత్యం కావచ్చు, పేరెంట్స్కి తల్లిదండ్రులకే అవగాహన లేదు। అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరుగుతున్న విషయాన్ని బయటకు తీయడం అనేది అంత సులువైన విషయం కాదు। సో కాబట్టే పోలీస్ శాఖకు ఈ హత్యకు సంబంధించి ఎటువంటి క్లూ కానీ ఎటువంటి దాని మీద అవగాహన లేదు। సో ఇటువంటి సందర్భంలో కొన్ని నేరాలని పోలీస్ శాఖ నిలువరించలేదు, సమాజమే ముందుకుండి నడుం కట్టి ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది। నిన్న మీరు చూస్తే అమ్మాయిని చంపుతుంటే పక్కన కూడా కొందరు ఉన్నారు। సో ఈ విషయాలన్నీ చూసిన తర్వాత నిజంగా చాలా బాధేస్తుంది, ఎందుకు సమాజం ఇలా ముందుకు పోతుంది అనేది చాలా బాధేస్తుంది। అయినా కూడా పోలీస్ శాఖ ఎస్పి గుంటూరు అర్బన్ తర్వాత వారి సిబ్బంది అందరూ కలిసి బ్రహ్మాండంగా కేవలం కొన్ని గంటల్లోనే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది। ముద్దాయిని పట్టుకున్న క్రమంలో అతను కూడా కొంత
కత్తితో ఇన్ఫ్లిక్ట్ చేసుకోవడం కొంత కోసుకోవడం సో దాని మీద అతనికి కూడా ఒక ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన ఈ రోజు రిమైండ్ చేస్తున్నాము అయితే ఇందులో దిశ పోలీస్ స్టేషన్ సంబంధించి దిశ డిఎస్పీ గారు ఈ క్రైమ్ ని ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తారు కే రవి కుమార్ గారు ఇన్వెస్టిగేట్ చేస్తారు పాత గుంటూరు ఎస్ఐ కే వాసు అదే విధంగా డిఎస్పీ రవి కుమార్ గారు డిఎస్పీ సీతారామయ్య గారు చాలా అద్భుతంగా పనిచేసి వీరిని చాకచక్యంగా ముద్దాయిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయిని వాస్తవానికి నిన్న ఈ హత్య జరిగిన మరుక్షణం మన గుంటూరు అర్బన్ ఎస్పీ గారు సీన్ ఆఫ్ హ్యాపెన్స్ వారు వాస్తవానికి ఇండిపెండెన్స్ డే పెరేడ్లో ఉన్నారు ఇమ్మీడియట్గా సీన్కి వెళ్ళడం జరిగింది గౌరవ డీజీపీ గారు అనుక్షణం ఈ కేసుని వారు మానిటర్ చేస్తున్నారు మరొక వైపున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ముద్దాయిని అరెస్ట్ చేయాలన్న వారి ఆదేశాల మేరకి చాలా బ్రహ్మాండంగా వీళ్ళు పట్టుకున్నారు ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం అనేది నిజంగా మనందరం సంతోషపడాల్సిన విషయం ఈ సందర్భంలో అయితే ఈరోజు మార్నింగు వాస్తవానికి ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీని తరలించే క్రమంలో కొన్ని రాజకీయ పక్షాలు అడ్డం పడ్డము సో తర్వాత ఇదేదో పోలీస్ చేసిన నేరం అన్నట్టు చిత్రీకరించడం చాలా ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవైపున డెడ్ బాడీ ఉంది సో డెడ్ బాడీని ఇంటికి చేర్చాలా మధ్యలో అడ్డం పడేసేసి యాజ్ ఇఫ్ ఇది ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా క్రియేట్ చేసేసి ముందుకు వెళ్తామంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ చూసి ఊరుకోలేదు ఆ విషయాన్ని దయచేసి అందరూ గుర్తించాలి ఒక సమస్య ఉంది అక్కడ 24 అవర్స్ కాకమునిపే ముద్దాయిని అరెస్ట్ చేశాం 24 అవర్స్ ఇమ్మీడియట్గా తక్షణము ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఈ సందర్భంలో బాడీ డెడ్ బాడీని ఇంటికి ఒక ఒక మృతురాలి బాడీని ఇంటికి తీసుకెళ్ళాలా ఆ డెడ్ బాడీకి కూడా కొంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అది కూడా గమనించకుండా అంబులెన్స్ కడ్డం పడ్డము తర్వాత పోలీసుని నానా బూతులు తిడ్డము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఈరోజు మృతురాలి ఇంటి దగ్గర కూడా చూసాం అక్కడ కూడా పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అరే ఇది ఎట్లాగా ఎలా పోతున్నాం మనం ముందుకు ఎలా పోతున్నాము పోలీస్ శాఖ ఇందులో ఏమి మా వైపు నుంచి ఏదైనా ఒక చిన్న తప్పు చూపిస్తారా చెప్పండి తక్షణం మేము స్పందించామా లేదా సో ఎటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించి ముందుకు పోవాలంటే పోలీస్ శాఖ ఒప్పుకోదు చట్టపరంగానే ముందుకెళ్తాం అందుకే ఈరోజు కూడా 353 సెక్షన్స్ కింద కేసెస్ 353 మిగతా సెక్షన్స్ కింద కేసు కట్టడం జరిగింది వీ విల్ అరెస్ట్ దెమ్ వీ విల్ రిమాండ్ దెమ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఎందుకంటే ఇది ఒక డెడ్ బాడీ మీద ఏదో లబ్ధి పొందాలనుకుంటే దట్ ఈస్ రాంగ్ అది మనము అది ఒప్పుకోలేము కొన్ని ఛానల్స్ గుంటూరు రూరల్ ఎస్పీ వారిని నక్కానంద బాబు గారిని కొట్టారు అది కూడా దట్ ఈస్ ఆల్ ఫార్స్ అలా సర్ది చెప్తున్నారు సర్ది చెప్పిన క్రమంలో దాన్ని ముందుకు వెనక్కి దాంట్లో స్పీడ్ చేసి యాజ్ ఇఫ్ గుంటూరు రూరల్ ఎస్పీ చేయి చేసుకున్నాడు వాట్ ఈస్ దిస్ ఎట్టు పోతున్నాం మనం సో ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ శాఖ అనునిత్యం మీ వెంట ఉంది అనునిత్యం మహిళల రక్షణకి మేము కట్టుబడి ఉన్నాం మా డ్యూటీని మేము త్రికరణ శుద్ధితో చేస్తాం మా డ్యూటీని మేము ఖచ్చితంగా చేస్తాము మహిళలకు రక్షణగా నిలబడతాం మహిళలకు బాసిట్గా నిలబడతాం ఈ కేసులో కూడా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా చట్ట విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏం చేయాలో అంతా చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విశాల్ మీరు సో ఇమీడియట్గా మనము గుంటూరు అర్బన్ పోలీస్ రెస్పాండ్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అప్పుడు ఇండిపెండెన్స్ డే పెరేడ్లో ఉన్నాను వేడుకలో ఉన్నాను సో మధ్యలో నేను వెళ్ళాను వి వెంట్ టు ది సీన్ ఆఫ్ అఫెన్స్ డిఎస్పీసీఐ నేను కూడా ఇన్ఫ్యాక్ట్ సార్ డిఎస్పీ అండ్ సిఎఫ్ సపోర్ట్ గేట్ పథకం చేర్చాడు సార్ అంటే పరేడ్ సార్ బట్ దే లెఫ్ట్ ది పరేడ్ మిడ్వే సార్ అక్కడ వెళ్ళారు
వెళ్ళిన తర్వాత మన ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు వాళ్ళంతా అందరితో మాట్లాడి మన మొత్తం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకొని మన నెరో డౌన్ చేసాము సస్పెక్ట్స్కి. సో ఐమ్ హ్యాపీ టు సే మన టీమ్ ఓల్డ్ గుంటూరు టీం నగరంపాలెం టీం కలిసి పనిచేసి వితిన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత మనము దీని మీద యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుంటాము, త్వరగా రిమాండ్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేసి కఠిన శిక్షలు రావాలి, అది కూడా మనము చూసుకుంటాము. సో యాజ్ పర్ లా వీ విల్ ఇన్షూర్ దట్ ది అక్యూజ్డ్ ఆర్ ది అక్యూజ్డ్ ఈజ్ స్ట్రిక్ట్లీ పనిష్డ్. సో మనము టిల్ కన్విక్షన్ సార్ ఇది మనం ఫాలోఅప్ చేస్తున్నాం సార్ క్లోజ్లీ, అండ్ విల్ ఇన్షూర్ సార్ ఆల్ స్టెప్స్ ఆర్ టేకన్ సో దట్ నో సచ్ ఇన్సిడెంట్ ఫర్దర్ అగైన్ హ్యాపెన్ సార్ విత్ దిస్ రిగార్డ్ సార్.